ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి మంచి హైప్ తో ఉన్న చిత్రాల్లో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన అవైటెడ్ చిత్రం కార్తికేయ 2 కూడా ఒకటి. దర్శకుడు చందు మొండేటి కాంబోలో తెరకెక్కించిన కార్తికేయకి సీక్వెల్ గా ప్లాన్ చేసిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాపై మంచి అంచనాలు కూడా ఉండగా రిలీజ్ మాత్రం కాస్త అటు ఇటుగా మారుతుంది. కానీ ఫైనల్గా మేకర్స్ 12 సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ఫిక్స్ చేయగా ఈ సినిమా 2 ట్రైలర్పై అయితే హీరో నిఖిల్ క్లారిటీ ఇచ్చారు. ఇదివరకే 1st ట్రైలర్ వచ్చిన సంగతి తెలిసిందే, కానీ మధ్యలో గ్యాప్ ఎక్కువ రావడంతో అప్పట్లోనే రావాల్సిన 2nd ట్రైలర్ ఆగింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా అయితే నిఖిల్ ఈ సినిమా 2nd ట్రైలర్ తప్పకుండా ఉందని, త్వరలో రిలీజ్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. మరి ఈ ట్రైలర్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. ఇదే సమయంలో కార్తికేయ 2 గనుక అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యి ఉంటే రికార్డులు మొత్తం మోగించేది, ప్రేక్షకులకు బలమైన కంటెంట్ ఉన్న సినిమా కావడంతో బ్రహ్మరథం పట్టేవారు. మరి ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ ని చేజేతుల ఎందుకు జారవిడ్చుకున్నారని కార్తికేయ 2 టీం పై కామెంట్లు పడుతున్నాయి. ఇంత మంచి ఛాన్స్ ని వదులుకుని భారీ పోటీ ఉన్న 12 ఎంచుకుని పెద్ద తప్పు చేశారని ఫ్యాన్స్ వాపోతున్నారట. కార్తికేయ 2 టైంలో అమీర్ ఖాన్ మూవీ లాల్ సింగ్ చద్దా 11 విడుదలవుతోంది. ఇక ఇదే ఊపులో నితిన్ 12 మాచర్ల నియోజకవర్గంతో వచ్చేస్తున్నాడు. ధమ్కీ సినిమాపై అంచనాల్ని పెంచేసి గట్టి పోటీనిచ్చేలా కనిపిస్తోంది. మరి ఇంత టఫ్ పోటీని తట్టుకుని కార్తికేయ 2 నిఖిల్ ఎలా ఒడ్డున పడేస్తారో వేచి చూడాలి అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.